like a bell cut. Hello friends, welcome back to our channel Vijay Lost in Dubai. So ee roju second video vachesandi visit visa la gurinchi chaala mandi chaala doubts adugutunnaru enni chaala questions vastunay dan gurinchi madam eppudu open avutayi visit visa lu enti ani cheppesi chaala instagram lo aithe chaala comments unnai so vaati gurinchi so morning share cheddam anukunnanu ink ippudu share chestunnan anamata so nenna ochindi news ikkada kalis times loni adi enti ante mottham indians andarki kaadu ee visit visa allowed anedi so kontha mandike కొంతమందికి అంటే ఎవరైతే యుఎస్ యూకే నెక్స్ట్ యూరోపియన్ కొన్ని నేషనాలిటీస్ రెసిడెన్స్ హోల్డర్స్ ఉన్నారో సో వాళ్ళకే అలౌ చేస్తుందన్నమాట ఇప్పుడు దుబాయ్ గవర్నమెంట్ సో దాని గురించే నిన్న న్యూస్ కలిస్ టైమ్స్లోని వేశారు నిన్న 21st కదా సో నిన్న అయితే కనుక న్యూస్ వచ్చింది సో దాని గురించి అని చెప్పేసి నేను ఇప్పుడు సెకండ్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అనుకుంటారు కదా అంతమందికి ఓపెన్ అయ్యాయా విజిట్ వీసాలని సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ చేశారు ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కదా మేడం మీరేం చెప్పట్లేదు అని సో దాని గురించి సో వాళ్ళందరి గురించి ఏంటంటే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు చూడండి ఇండియన్ విజిటర్స్ అంటే ఇప్పుడు చూడండి ఇండియన్స్ ఎవరైతే యుఎస్ యూకే యూరోపియన్ వీసాస్ ఉన్నాయో ఐ మీన్ హోల్డర్స్ ఉన్నారో రెసిడెన్స్ హోల్డర్స్ సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 14 డేస్ దుబాయ్లోనే అడుగు పెట్టడానికి అవకాశం కల్పించింది దుబాయ్ గవర్నమెంట్ అన్నమాట సో దాని గురించి నిన్న న్యూస్లోని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు షేర్ చేశారన్నమాట నిన్న 4:56 పిఎంకి అసలు మార్నింగ్ అది పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకీలోగా జాబ్స్ గురించి పోస్ట్ చేశాను సో చూడండి వాళ్ళకి ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ కావాలో ఇక్కడ చూడండి ద వీసా విచ్ విల్ గ్రాంట్ దెమ్ ఏ మ్యాక్సిమం స్టే ఆఫ్ 14 డేస్ ఇన్ దుబాయ్ కెన్ బీ అప్టైన్డ్ ఇఫ్ దే చూడండి 14 డేస్ మాత్రం వాళ్ళు ఉండడానికి అవకాశం కల్పించింది అన్నమాట యూఏ గవర్నమెంట్ అనేది హ్యావ్ ఏ విజిటర్ వీసా ఆన్ ఏ గ్రీన్ కార్డ్ ఇష్యూడ్ బై ద యూఏ స్టేట్స్ అమెరికా వాళ్ళు కల్పించినటువంటి విజిట్ వీసా అయినా కావచ్చు లేకపోతే గ్రీన్ కార్డ్ అని కావచ్చు ఆ రెండు ఉండాలన్నమాట మన ఇండియన్స్కి ఎవరైతే ఆ రెండు ఉంటారో వాళ్ళైతే అలౌడ్ నెక్స్ట్ హ్యావ్ ఏ రెసిడెన్స్ వీసా ఇష్యూడ్ బై ద యునైటెడ్ కింగ్డమ్ ఆర్ యూరోపియన్ యూనియన్ అది యునైటెడ్ యూకే వాళ్ళు కానీ యూరోపియన్ నేషనాలిటీ సంబంధించి రెసిడెన్స్ వీసా హోల్డర్స్ ఎవరైతే మన ఇండియన్స్ కలిగి ఉన్నారో సో వాళ్ళకి కూడా అలౌడ్ ఇది ద వీసా ఇష్యూడ్ బై యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఆర్ యూరోపియన్ యూనియన్ హ్యాస్ టు బి వ్యాలిడ్ ఫర్ ఏ మ్యాక్సిమం 6 మంత్స్ ఎయిర్లైన్ యాడెడ్ ఆన్ ఏ వెబ్సైట్ 6 మంత్స్ వ్యాలిడ్ కలిగి ఉండాలన్నమాట వాళ్ళ వీసాలు కూడా ఇప్పుడు రావాలంటే ఈ దుబాయ్కి విజిట్ వీసాలోని సో తర్వాత చూడండి పాసెంజర్స్ ట్రావెలింగ్ టు దుబాయ్ మస్ట్ హోల్డ్ ఏ నెగిటివ్ కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ సర్టిఫికేట్ విత్ ఏ వ్యాలిడిటీ ఆఫ్ నో మోర్ 72 అవర్స్ 48 అవర్స్ బిఫోర్ డిపార్చర్ డిపెండింగ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ ఒరిజిన్ సేమ్ అండి ఎస్టర్డే నేను అబుదాబీకి ట్రావెల్ చేయాలంటే ఏ ఏ రూల్స్ కావాలి అని నిన్న ఒక వీడియో చేస్తాను కదా ఒకవేళ చూడకపోతే కనుక నేను పైన ఎండ్ స్క్రీన్లో వేస్తాను సో ఖచ్చితంగా చూడండి సో వాళ్ళకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైతే యూఎస్ యూకే యూరోపియన్ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో 14 డేస్ దుబాయ్లో ఉండడానికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి వీళ్ళకి కూడా కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ నెగిటివ్ టెస్ట్ మాత్రం కంపల్సరీగా సర్టిఫికేట్ వీళ్ళకి ఇక్కడ షో చేయాలి నెక్స్ట్ 72 అవర్స్ నెక్స్ట్ 48 అవర్స్ ముందు రీచ్ అయ్యే ముందు ఏంటంటే వాళ్ళకి కోవిడ్ 19 టెస్ట్ రిపోర్టు మొత్తం వాళ్ళకి షో చేయాలన్నమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్లోని ఇక్కడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నిన్న ఏవేవైతే రూల్స్ చెప్పానో అబుదాబీకి సంబంధించి దుబాయ్ కూడా అవి సేమ్ వర్తిస్తాయన్నమాట నెక్స్ట్ అదండి ఇక్కడ ఇప్పుడు చెప్పిందంతా ఇక్కడ మ్యాటర్ ఆల్రెడీ ఉంది సో ఖచ్చితంగా అయితే కనుక వాళ్ళు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ యొక్క వీసా ఎవరైతే ఉన్నారో యూఎస్ యూకే యూరోపియన్ వాళ్ళందరికీ కూడా వ్యాలిడిటీ మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ బై ఆథరైజ్డ్ ఫెసిలిటీ ఇన్ పాసింజర్ డిపార్చర్ కంట్రీ సో ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ అనేది ఉండాలన్నమాట సో క్యూఆర్ కోడ్ ఉండి వీళ్ళు ఇక్కడ స్కాన్ చేస్తే వెంటనే వాళ్ళకి నెగిటివ్ పీసీఆర్ నెగిటివ్ రిజల్ట్ అనేది వాళ్ళకి కనబడాలి అప్పుడైతేనే వాళ్ళు అలౌ చేస్తారు Certificates that have already been presented for travel to another destination cannot be used for re-entry even if they are still within the valid of period. ఒకవేళ వారికి వ్యాలిడిటీ పీరియడ్ ఉన్నా సరే వేరే కంట్రీకి వెళ్ళడానికి అదైతే కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా మీరు ఏ కంట్రీలో అయితే విజిట్ చేస్తున్నారు ఇప్పుడు దుబాయ్ కంట్రీకి మీరు వస్తున్నారు కనుక దుబాయ్ కంట్రీలో షో చేయడానికి అనుగుణంగా 48 అవర్స్ లేదా 72 అవర్స్ ముందు మీరు ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నది వీళ్ళకి షో చేయాలన్నమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన సెకండ్ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అందరికీ యూఎస్ యూకే యూనియన్ ఐ మీన్ యూరోపియన్ వీసా హోల్డర్స్ కొంతమంది ఉంటారు కదా ఎక్కువ మంది ఏంటంటే విజిట్ వీసా మీద వచ్చి ఇప్పుడు దుబాయ్లో సెటిల్ అవుదామని చాలామంది అనుకుంటున్నారు సో అందరికీ కూడా ఓపెన్ అవుతాయండి టెన్షన్ ఏం పడద్దు ఎందుకంటే విజిట్ వీసా అప్డేట్ అనేది ఇంకా ఏం పూర్తిగా మనకు తెలియలేదు కనుక సో ఖచ్చితంగా నేనైతే కనుక అప్డేట్ చేస్తాను
ఇదండి మన సెకండ్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఈ యొక్క యుఎస్ యూకే యూరోపియన్ ఎవరైతే వీసా హోల్డర్స్ ఉన్న మన ఇండియన్స్ వాళ్ళకైతే కనుక 14 డేస్ దుబాయ్లో ఉండడానికి అలౌడ్ అనమాట. సో ఈరోజు అయితే ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ మీ అందరికీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సీ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్.